పాలు అంటే మిల్క్ మిల్క్ దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాయి అనమాట నాకు ఈ లైఫ్ అస్సలు నచ్చతలేదు నన్ను బాగా వాడుతున్నారు ఈ జనాలు నన్ను ఫస్ట్ పాలలాగా కొంతసేపు వాడుకుంటారు తర్వాత పెరుగులాగా మార్చేస్తారు తర్వాత వెన్నలాగా మార్చేస్తారు తర్వాత నెయ్యిలాగా మార్చేస్తారు నాకు మస్తు బేకార్ అనిపిస్తుంది నా లైఫ్ నాకు నచ్చతలేదు నాకు అక్కడ ఇష్టం లేదు పెరుగులాగా మారడం వెన్నలాగా మారడం నెయ్యిలాగా మారడం నాకు పాలలాగానే ఉండబుద్ధి అవుతుంది ఏమైనా చేయగలవా నువ్వు అని అడుగుతుంది అప్పుడు దేవుడు అంటాడు నీకు నేను ఒక విషయం ఇప్పుడు క్లియర్ గా చెప్తా తర్వాత నువ్వు డిసైడ్ అయిపో ఎట్లుండాలనుకుంటున్నావు నాకు చెప్పు అట్లనే ఉంచుతాను అప్పుడు పాలంటే సరే చెప్పు అంటే దేవుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక నువ్వు పాలలాగా ఉన్నవనుకో ఒకటే రోజు బతుకుతావు ఒక్క రోజుగా కరాబ్ అయిపోతావు నువ్వు పాలలాగా ఉంటే నీ లైఫ్ స్పాన్ ఒకటే డే నువ్వు పెరుగులాగా మారాలనుకో నీకు యాడ్ చేస్తారు పుల్పి యాడ్ చేయడం నచ్చకపోవచ్చు అయితే కూడా పెరుగులాగా మారితే నీకు లైఫ్ స్పాన్ రెండు రోజులు ఉంటది అదే నువ్వు వెన్నలాగా మారినవనుకో నిన్ను చిలుకుతారు నిన్ను చిలికినప్పుడు మజ్జిగ వేరైతి వెన్న వేరవుతుంది సో నువ్వు వెన్నలాగా మారినవనుకో నీ లైఫ్ స్పాన్ వారం రోజులు అవుతుంది అదే నువ్వు నెయ్యిలాగా మారినవనుకో వెన్నను కాల్చి నెయ్యిలాగా లాగా నీ లైఫ్ స్పాన్ రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్కసారి ఆరు నెలల వరకు కూడా ఉంటది నెయ్యి లాగా మారినప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే నువ్వు దేవుని రూమ్ లు ఉంటావు నెయ్యితో దేవునికి దీపాలు పెట్టినప్పుడు నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉంటావు నిన్ను యూజ్ చేసుకొని దీపాలు దాని దానివల్ల చుట్టంతా వెలుగు వస్తుంది నువ్వు ఎంతో మందికి వెలుగును ప్రసాదిస్తున్నావు నువ్వే డిసైడ్ చేసుకో ఇప్పుడు పాలలాగా ఉంటాయి రోజు పెరుగులాగా ఉంటాయి రెండు రోజులు వెన్నలాగా వారం రోజులు అదే నెయ్యిలాగుంటే మినిమం రెండు నెలల వరకు నువ్వు ఎక్కువ అట్లనే ఉంటావు సో నువ్వే డిసైడ్ చేసుకో ఎన్ని రోజులు బతకాలనుకుంటున్నావు అంటే నాకు ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది దేవుడా నేను నెయ్యిలాగానే ఉంటా అని చెప్తాది వాళ్ళు ఎట్లా వాడితే అట్లా వాడని నన్ను పాలలాగుంటే ఉంటే ఒకటే రోజు కదా నా లైఫ్ స్పాన్ అదే మారుతూ ఉంటేనే కదా నా లైఫ్ స్పాన్ పెరుగుతూ వస్తుంది నేను మారనికే రెడీగా ఉంటా ఈ రోజు నుంచి ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయను నా లైఫ్ తో నేను హ్యాపీగా ఉంటా అని దేవునితో చెప్తది దేవుడు సరే థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు అయిపోయింది కథ ఎంత మంచి నీతుందంటే కథలా మనం రియల్ లైఫ్ లో మారనికే రెడీగా ఉండాలి ఏం జరిగినా మన మార్పును యాక్సెప్ట్ చేస్తూ పోవాలి మన లైఫ్ ఎట్లా మారుతుంది తెలుసా కొన్నిసార్లు అనుకోని మారుతుంది కొన్నిసార్లు అనుకోకుండా మారుతుంది మన లైఫ్ కూడా ఫస్ట్ పాలలాగా స్వచ్ఛంగా నీట్ గా మంచిగా ఉంటది తర్వాత కొన్ని టఫ్ సిచువేషన్స్ మన లైఫ్ రావడం వల్ల మనం అట్లా హార్డ్ గా మారుతాం అంటే పెరుగులాగా మారుతాం మనం కొంచెం గట్టిగా అవుతాం తర్వాత పెరుగు నుంచి ఎట్లయితే వెన్న వస్తుందో చిలికినప్పుడే కదా వెన్న వస్తుంది అట్లా చిలకడం అంటే మన లైఫ్ లో కూడా చాలా మంది మనల్ని ఇబ్బంది పెడుతుంటారు అందరు మనల్ని చిలుకుతున్నట్టు అనిపిస్తుంది రిజెక్షన్స్ వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి అదంతా మనల్ని చిలకడం లాంటిది సో చాలా ఇబ్బంది అయితుంటది చాలా కష్టం అయితే కడుపులో తిప్పినట్టు అయితది చాలా మంది మాటలతో బాధ పెడుతుంటారు చేతులతో బాధ పెడుతుంటారు బాధలు కష్టాలని అన్ని ఎదుర్కొని వెన్నలాగా తయారవుతాం తర్వాత వెన్నను కాంచితేనే కదా నెయ్యి అవుతుంది అట్లా మనల్ని కాంచినట్టు అనిపిస్తుంది అందరు మనల్ని కష్టపెడుతున్నట్టు అనిపిస్తుంది పిల్లల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ చదువుల కోసం వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా అని టెన్షన్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి భార్య రెస్పాన్సిబిలిటీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వల్ల వేడి దాకినట్టు అనిపిస్తుంది ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ మన షోల్డర్స్ పైన ఉంటాయి ఎవరో మన బ్రెయిన్ ని హీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎట్లయితే వెన్నని హీట్ చేస్తే నెయ్యి అవుతుందో అట్లా టైంలో లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ వల్ల మనం హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అది మనం మంచికే అట్లా హీట్ అయితేనే కదా నెయ్యి మారుతుంది విన్నా మనం కూడా నెయ్యి లాగా మార్తాము అందరిని గైడ్ చేయాల్సిన రోజు వస్తుంది ఎట్లయితే నెయ్యి యూజ్ చేసుకొని దీపం వెలిగిస్తే చుట్టంతా వెలుగు వస్తుందో మన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని మన నాలెడ్జ్ యూజ్ చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వెలుగుని పంచాలి అది మన డ్యూటీ అది మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో లో అందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తుంటారు మనలో ఒక తేజస్ వస్తుంది మనలో ఒక స్పార్క్ వస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళందరికి వెలుగుని పంచుతూ పోవాలి కొత్త జనరేషన్స్ కి యంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి రైట్ ఏది రాంగ్ ఏది చెప్పే స్టేజ్ లో మనం ఉంటాము వాళ్ళకి జస్ట్ మనం దారి చూపియాలి అది ఇట్లా పోతే ఇరుకుంటాం ఇట్లాంటివి అవుతుంది అని మన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని వాళ్ళని గైడ్ చేయాలి నెయ్యి లాగా బిహేవ్ చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళకు వెలుగునిస్తూ పోవాలి అంటే కథల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడైనా ఏ సిచువేషన్ అయినా ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా మనం ఓర్పుతోని ఎదుర్కొని రెడీగా ఉంటేనే లైఫ్ లో అన్ని ఫేసెస్ చూస్తాము లేకపోతే ఏదో ఒక రోజు గివప్ ఇయ బుద్ధి అయితుంది అట్లా చేయరాదు కదా మనం మనం టెన్ ఇయర్స్ అప్పుడు ఎక్కువ ఉన్నాము ట్వంటీ అప్పుడు ఎక్కులు ఉన్నాము థర్టీ ఇయర్స్ కి లైఫ్ ఎక్కువది ఫార్టీ ఎట్లుంటది ఫిఫ్టీకి ఎట్లుంటది సిక్స్టీకి ఎట్లు అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మనకు నెక్స్ట్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు కదా ఇదొక్క లా అన్ని చూడాలి కదా అన్ని ఫేసెస్ ఉండాలి కదా లేదు అని మధ్యలోనే ఇస్తే ఏమైతుంది తెలుసా కట్టేటప్పుడు అంట ఫస్ట్ గ్రనేట్ తోనే అనుకున్నారంట కానీ గ్రనేట్ రాయిని చెక్కుతుంటే అది ముక్కలు ముక్కలు అయి పడిపోతుందంట మార్బుల్ ని చెక్కుతుంటే అది ఎట్లా చెక్కుతుంటే ఆ షేప్ లోకి వస్తుందంట సో గ్రనేట్ రాయి తట్టుకోలేకపోయింది ఫస్ట్ అప్ ఇచ్చేసింది నన్ను చెక్కకండి నన్ను చెక్తే నేను ముక్కలు ముక్కలు అయిపోతున్నా నాకు అవసరం లేదు అన్నది అందుకే గ్రనేట్ రాయి ఉంటుంది తెలుసా మనం నడుచుకుంటే తాజ్మహల్ కి పోవాలంటే గ్రనేట్ రాయి మీద నడుచుకుంటూ పోవాలే సో గ్రనేట్ రాయిని మనం తొక్కుకుంటా పోతాము మహల్ ఏమో మనం తలెత్తుకొని చూస్తాము సో మార్బుల్ కష్టాన్ని తట్టుకుంది కాబట్టి వాళ్ళు చెక్కుతున్న ఓర్పుతో నిలబడ్డది కాబట్టి అది తాజ్మహల్ అయింది ఎప్పుడైనా మనం గుడిలో రాయిలాగా ఉండాలి కానీ కొబ్బరికాయ కొడతారు చూడు ఆ రాయిలాగా ఉండరాదు అంటే రెండు రాళ్ళు ఉంటాయి గుడిలో ఒక రాయి ఉంటది కదా అది కష్టాలన్నిటిని తట్టుకుంటది అందుకు గుడిలో దేవుడు అవుతుంది అందుకే గుడిలో ఒక రాయి ఉంటది కదా దానికి పూజలు చేస్తాం దానికి అభిషేకాలు చేస్తాము పక్కన ఒక రాయి ఉంటది కదా దానిపైన కొబ్బరికాయలు తీసుకొని పట్ట 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 కొడుతుంటారు కదా అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో కష్టాలను ఎదుర్కొనికే రెడీగా ఉంటది అందుకే అది దేవునిలాగా మారది అది రాగానే మిగిలిపోతది గుడిలున్న రాయి ఫస్ట్ కష్టాలను ఎదుర్కొని తర్వాత దేవుడు అయింటది ప్రతి ఒక్కరికి మనల్ని చూస్తే ఆ ఫీలింగ్ రావాలి అరే ఏం లైఫ్ రావింది అనిపియాలి అట్లా కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు పోతున్నప్పుడే అందరు మన సైడ్ చూస్తారు లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు సో మనం లైఫ్ లో దేనికి కూడా భయపడరాదు రాదు చాలా మంది విలన్లు ఎదురైతారు మన లైఫ్ లో కొంతమంది హీరోలు కూడా ఎదురైతారు విలన్ లను ఫేస్ చేస్తేనే మనం హీరో స్టేజ్ కి వస్తాము ఎప్పుడైనా మన లైఫ్ లో ఎంత పెద్ద విలన్ ఉంటే అంత పెద్ద హీరో అయితాము విలన్ అంటే ఎవరో కాదు మనుషులతో పాటు వాళ్ళ వాళ్ళ వచ్చే ప్రాబ్లమ్స్ మన వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మన లైఫ్ లో విలన్లే ఈ విలన్ అందరినీ ఎదురిస్తూ పోవాలి అప్పుడే మన లైఫ్ హైలైట్ ఉంటది ఎప్పుడు కూడా అప్ ఇయ్యండి లైఫ్ లో పాలు కూడా తర్వాత రియలైజ్ అయినాయి కదా నేను నెయ్యిలాగా ఉండడమే కరెక్ట్ అని రియలైజ్ అయింది కదా సో మనం కూడా అద్భుతంగా మారాలి మన లైఫ్ స్టైల్ కూడా క్లాసిక్ తయారు కావాలి అంటే మనం కూడా దేనిపైన గివ్ అప్ ఇరాదు ఏ ప్రాబ్లమ్ వచ్చినా లైఫ్ లకు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అప్పుడే మన లైఫ్ అద్భుతంగా మారుతుంది సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అంటే నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు గారు సక్సెస్ కోసం పోరాడుతుంటారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగిపోరు కదా కింద పైకి లేస్తారు కదా వాళ్ళు నిజంగా సక్సెస్ అయినట్టు లైఫ్ లో అప్పుడైనా మన లైఫ్ స్టైల్ అట్లనే ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఆగిపోరాదు ముందుకు పోతూనే ఉండాలి ఏదో ఒకటి సాధించాలి అన్న తపన మన కళ్ళల్లో కనబడింది అనుకోండి అప్పుడు మనం సక్సెస్ అయినట్టు ఎప్పుడైనా అట్లనే ఉండనికే ట్రై చేద్దాం దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి అండ్ కమ్అప్ విత్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బై బై